సంధ్యారాధనకు స్వాగతం. చాలాసార్లు మనం అంటుంటాము, అయ్యో నేను ఈ మనిషి గురించి ఇలా అనుకోలేదు, చూడ్డానికి ఎంత అమాయకురాలుగా లేక అమాయకుడుగా కనిపించాడు, మాట్లాడుతున్నప్పుడు ఎంత చక్కగా మాట్లాడారు, ఎంత మర్యాదగా మాట్లాడారు, కానీ ఇప్పుడు ఇలా చేస్తున్నారు అని మనం అంటూ ఉంటాం. అంటే మనం మోసపోయినప్పుడు, గాయపడ్డప్పుడు, వాళ్ళు మనకు విరోధంగా ఏమైనా చేసినప్పుడు అప్పుడు మనం అంటుంటాం, అరే అంత మంచిగా వాళ్ళు ప్రవర్తించారు కదా, అంత చక్కగా వాళ్ళు మాట్లాడారు కదా, అలా వాళ్ళు మాతో ఉన్నారు కదా, మేము ఇలా అని అనుకోలేదు అని అంటుంటాం. ఎందుకంటే ప్రిలారా, మనుషులు పై రూపాన్ని మాత్రమే గ్రహించగలుగుతారు. రోమిల్ రాసిన లేఖ 8:27 చెప్తా ఉంది, మరియు హృదయములను పరిశోధించువాడు అని వాక్యం సెలవిస్తా ఉంది. ఒక మనిషి మనని మోసం చేయాలంటే నటించి, మాట్లాడి, చక్కగా ప్రవర్తించి మనని మోసం చేయొచ్చు. కానీ ప్రిలరా, చాలామంది జీవితంలో వారి ప్రార్థనలకు జవాబు రావటం లేదంటే, వారి జీవితాలు మారటం లేదంటే, అద్భుతాలు పొందుకోవటం లేదు అని అంటే కారణం ఏమిటి అంటే వాళ్ళ హృదయాలు మారటం లేదు. నాకు ఒక వ్యక్తి తెలుసు, ఆ వ్యక్తి ఏమంటుంటాడంటే, ఏంటి నేను చర్చికి వెళ్ళినా కూడా దేవుడు ఎందుకు నా ప్రార్థన వింటలేదు అని అనడం నేను చాలాసార్లు విన్నాను. ఎందుకు దేవుడు కార్యం చేయటం లేదు అంటే, వాళ్ళు శ్రమలు చెప్పినప్పుడు, కష్టాలు చెప్పినప్పుడు అవన్నీ విని మనకు బాధ కలిగి, అరే మనకే బాధ కలుగుతుంది కదా, మరి దేవుడు ఎందుకు వాళ్ళకి కార్యం చేయట్లేదు అని మనం అనుకుంటాం. బహుశా మీరు కూడా అలా అనుకుని ఉండవచ్చు. నేను కూడా అలా అనుకున్నాను ఒకసారి, అయ్యో ఇన్ని శ్రమలు చెప్తున్నారు కదా, మరి దేవుడు ఒక కార్యం చేసి ఉండొచ్చు కదా అని చెప్పి నేను అనుకుంటున్నప్పుడు, ఈ వచనం చదివినప్పుడు ప్రిలరా, ఆ వచనం నా కళ్ళు తెరిపించింది. అదేమిటంటే, హృదయాలను పరిశోధించు దేవుడు. ఆలోచన నీకు పుట్టకమునుపే, మాట నీ నోటికి రాకమునుపే, నువ్వేం మాట్లాడతావో, నువ్వేం ఆలోచిస్తావో నీ దేవుడికి తెలుసు. మనుషులని మనం మభ్యపెట్టి మోసం చేయొచ్చు, కానీ దేవుని సన్నిధికి నీ వెళ్ళినప్పుడు నీ హృదయాన్ని దేవుడు పరిశోధిస్తాడు. ప్రియబిడ్డ, స్కానింగ్కి వెళ్ళినప్పుడు, ఎంఆర్ఐకి వెళ్ళినప్పుడు, లేక రకరకాల టెస్ట్లకు వెళ్ళినప్పుడు మన శరీరంలో లోపల ఏం జరుగుతుందో మైన్యూట్ థింగ్స్ కూడా ఆ డయాగ్నోసిస్లో వాళ్ళు తెలుసుకుంటారు. కానీ మనిషి హృదయం లోపల ఏం జరుగుతుందో, ఆ మనిషి హృదయం లోపల ఎంత దుర్మార్గత, ఎంత మూర్ఖత్వం, కుళ్ళు, కుతంత్రాలు ఏవేవి ఉన్నాయో ఏ మెషిన్ కూడా స్కాన్ చేయలేదు, తెలుసుకోలేదు. కానీ దేవుని సన్నిధికి మనం వెళ్తున్నప్పుడు వాక్యం అంటుంది, ఆయన మన హృదయాలను పరిశోధించువాడు. అపొస్తల కార్యం 1:24 మనం చూస్తే ప్రిలరా, యూదా తప్పిపోయాడు, దేవుణ్ణి విడిచిపెట్టాడు, ఉరేసుకొని చనిపోయాడు. అయితే అపోస్తులు అనగా 12 ఎంపిక చేసుకున్నప్పుడు అపోస్తుల స్థానంలో, ఆ యూదా స్థానంలో ఎవరిని ఎంపిక చేసుకోవాలి అని చెప్పి శిష్యులు 2 వాళ్ళు ఒక చీటిలపై రాసి వాళ్ళు ప్రార్థిస్తున్నారు. ఒక అద్భుతమైన ప్రార్థన. వాళ్ళు ఏమంటున్నారంటే, ప్రభువా, మనుషులందరి హృదయాలు ఎరిగిన వాడవు నీవు, తప్పిపోయిన యూదా స్థానములో నువ్వు ఎవరిని ఎంపిక చేసుకుంటావు అని చెప్పి వాళ్ళు ప్రార్థన చేశారు. ఇది అద్భుతమైన ప్రార్థన. ఎందుకంటే బహుశా వీళ్ళిద్దరూ దేవుని సేవ చేస్తున్నారేమో, బహుశా వీళ్ళిద్దరూ దేవుని కోసం ఏ రాత్రి పగలైనా పరిగెడుతూ ఉన్నారేమో. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అపోస్తులు ఏం ప్రార్థించారంటే, ప్రభా, బయట వీళ్ళు చేస్తున్న పనులన్నీ మాకు తెలుసు, ఎందుకు వాళ్ళ పేర్లు వాళ్ళు ఎంపిక చేసుకున్నారండి, కారణం ఏంటంటే వాళ్ళు సేవలో ఉన్నారు, వాళ్ళు సేవలో ఉన్నారు, అపోస్తులకు అంటే శిష్యులకి సన్నిహితంగా ఉన్నారు, వాళ్ళ పేర్లు అక్కడ నమోదు చేయబడ్డాయంటే అక్కడి వరకు వాళ్ళు చేరారు. కానీ ఆ స్థానంలోకి రావటానికి ఎవరు అని నిర్ణయించవలసిన ఒక సమయం వచ్చినప్పుడు అపోస్తులు ప్రార్థిస్తున్నారు. శిష్యులు అంటున్నారు, ప్రభా, నీవు హృదయం ఎరిగిన వాడవు. అవును ప్రియబిడ్డ, మనుషుల హృదయాలు దేవుడు ఎరిగి ఉన్నాడు, ఆయన వాటిని పరిశోధిస్తాడు.
మన మాటలు కాదు మన హృదయ లోపల ఆలోచనల్ని దేవుడు చూస్తాడు. అందుకే వాక్యం ఇట్లా పలుకుతుంది, కనులుండి మీరు చూడలేరు, చెవిలుండి మీరు గ్రహించలేరు, హృదయం ఉండి మీరు గ్రహించలేక హృదయము క్రొవ్విన వారుగా మీరున్నారంటుంది వాక్యం. అంటే హృదయములో అనేకమైన కల్మషాలతో దుర్మార్గతతో హృదయం నిండి ఉంది. ప్రియా సహోదరి, ప్రియా సహోదరుడా, మనం వాక్యంలో చూస్తే పేతురు యోహానులు అందరి గురించి ప్రార్థిస్తున్నారు. అప్పుడు పేతురు దగ్గరకు వచ్చి గారుడు సీమోను ఏమంటున్నాడంటే, ఇదిగో నేను మీకు డబ్బులు ఇస్తాను, మీరు కలిగి ఉన్న ఇదే పరిశుద్ధాత్మ నాకు ఇవ్వండి అని అడుగుతున్నాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఓ అన్యుడుగా గారడి చేస్తున్న ఈయన దేవుని ఆత్మ కోసం ప్రార్థిస్తున్నాడు అని అనుకుని ఉండవచ్చు. కానీ పేతురు ఏమంటున్నాడో తెలుసా, గారడి సీమోనుని పేతురు గద్దించి అంటున్నాడు, ఇదిగో నీ హృదయం దేవుని ఎదుట చెడ్డగా ఉంది, నీ హృదయంలో కల్మషం ఉంది, కనుక నీవు నశించిపోకుండా మారు మనసు హృదయ పరివర్తనను నువ్వు తెచ్చుకోవాలని చెప్పి పేతురు గారడి సీమోనుని గద్దించాడు. ప్రిలారా, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చూస్తున్నారు, ఎంత మంచి ప్రార్థన అండి, నాకు అభిషేకం కావాలని ఒక వ్యక్తి అడిగితే మనమేమనుకుంటాం, వావ్ ఎంత మంచి ప్రార్థన, ఎంత మంచి వ్యక్తి అని మనం అనుకుంటుంటాం. కానీ పేతురులో ఉన్న ఆత్మ ఏం చూసిందంటే, గారడి సీమోనులో ఉన్న ఆ దుష్ట హృదయాన్ని పరిశుద్ధాత్ముడు పరిశోధించాడు. అందుకనే ఆయనని గద్దించాడు, పిల్లరా నువ్వు వెనుకకు వెళ్ళిపోమ్మని చెప్పాడు. అననియా సఫేరాలు చూసినట్లయితే దేవుని సన్నిధికి వాళ్ళు కానుకలు తీసుకొని వస్తామని చెప్పి వాళ్ళ భూమిని కొంత వెలకమ్మి కొంత దాచుకొని కొంత తీసుకొస్తామని సిద్ధపడి కొంత తీసుకొని వచ్చినప్పుడు బహుశా వాళ్ళు రాగానే ఆ మొదటి మెట్టులో అక్కడున్న మనుషులు ఏమనుకుని ఉంటారో తెలుసా, ఎంత గొప్పవాళ్ళండి వీళ్ళు, వాళ్ళకున్న భూమిని అమ్మి వాళ్ళ ఆస్తిని తీసుకొని వచ్చి అపోస్తుల పాదాల దగ్గర సమర్పించడానికి వచ్చారు అని అనుకుని ఉండొచ్చు. కానీ పరిశుద్ధాత్మను వాళ్ళు మోసపరచలేకపోయారు. పేతురు అంటున్నాడు, దేవుని ఆత్మను మోసపరచటానికి మీరు ఎందుకు కూడబల్లుకున్నారు అని చెప్పి వారిని గద్దించాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, హృదయాలని దేవుడు పరిశోధిస్తాడు. ఈరోజు నీ జీవితంలో కార్యం జరగటం లేదు అని అంటే, ఇంకా నీ హృదయంలో నెమ్మది లేదు అంటే, నీ కుటుంబం ఇంకా కట్టబడలేదు అంటే, ప్రియ సహోదరి ప్రార్థించాలి, ప్రభా నా హృదయాన్ని పరిశోధించే దేవుడు నీవయ్యా, పరిశీలించువాడవయ్యా, నీకు ఇష్టం లేని సమస్తము నా నుండి నువ్వు తొలగించయ్యా అని ప్రార్థించాలి. ప్రియబిడ్డ, మనుషులని మోసం చేయొచ్చు కానీ దేవుణ్ణి మనం మోసం చేయలేం. ఎందుకంటే నీకు ఆలోచన రాకమునుపే నీ ఆలోచన నీ దేవుడు ఎరిగి ఉన్నాడు. కళ్ళు మూసుకొని ఈరోజు ప్రార్థన చేద్దాం. నీ జీవితాన్ని దేవుడు పరిశీలిస్తున్నాడు, నీ జీవితాన్ని ఆయన పరిశోధిస్తున్నాడు. నీ హృదయంలోని ప్రతి ఒక ఆలోచన నీకు వచ్చిన వెంటనే అది ఆయనకు తెలుసు, రాక మునుపు కూడా ఆయనకు తెలుసు. కళ్ళు మూసుకొని ప్రార్థిస్తాం. ఈరోజు ఎందుకు నీ జీవితంలో కార్యం జరగకుండా ఆటంకం అవుతుందో ప్రభా, నా హృదయం ఎరిగిన వాడవయ్యా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తాం. రోమిల్ రాసిన లేఖ 8:27 పలుకుతుంది, హృదయాలను పరిశోధించువాడను నేనే. అవును ప్రియమిట, మనుషులని మోసం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ ఆయన ముందు ఏది మరుగై ఉండలేదు. ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపాలు కనబడుతున్నాయి. స్తోత్రం నాయన. ఎంతసేపు మనుషులు నా గురించి ఏమనుకుంటారో అనే ఆలోచన తప్ప నా దేవుడు నా హృదయ ఆలోచనలను తెలుసుకుంటే నా దేవుడు ఏమంటాడో అని ఆలోచించలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నట్లయితే ఈరోజు నీ బిడ్డల్ని మీరు దర్శించమని అడుగుతున్నామయ్యా. అవును నా తండ్రి, ప్రతి ఒక్కరిని తాకండి, స్వస్థపరచండి. మా హృదయాలు మీ పైన ఆనుకున్నటకు నాయన సిద్ధం చేయమని ఈ రాత్రికాలం వాక్యం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిల్లరా, మన దేవుడు హృదయ పరిశోధకుడు. ఎవరు నిన్ను కనిపెట్టలేరు, కానీ నీ దేవుడు నిన్ను కనిపెడతాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.